నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం పాటు ట్యాక్స్ కన్సల్టెంట్ జాస్తి కృష్ణ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. విష్ణు గారు, ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అయితే కృష్ణ గారు, నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు బయట, 20,000 రూపాయలు శాలరీ ఉండేవాళ్ళు హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఇన్వెస్ట్మెంట్స్ని అసలు ప్లాన్ చేసుకోగలమా? ఒకవేళ 20,000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోగలిగితే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే అడుగుతుంటారు. మరి ఇటువంటి ప్రశ్నకు మీరు మన ప్రేక్షకులకు ఎటువంటి విశ్లేషణ వివరణ తెలియజేస్తారు? 20,000 రూపాయలతోటి ఆదాయం ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా అని అడిగారండి. ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు కూడా కొంత సేవింగ్స్ అనేది చాలా అవసరం అండి ప్రతి ఒక్కళ్ళకి. ఇక్కడ ఏంటంటే, మనకి ప్రతి ఒక్కళ్ళు మన సర్వైవల్ ఫస్ట్ అనేది బేసిక్గా సర్వైవల్. సర్వైవల్ తర్వాత ఈ రోజుకి చూస్తాము, రేపటికి, రేపటి తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్కి, అంటే కండిషన్స్ కూడా ఎలా ఉంటాయి అనేది ఈ పాండమిక్ ఇవన్నీ మనం చూసాం. జనరల్గా చూసినప్పుడు సేవింగ్స్ ఎంతమంది ఎవాపరేట్ అయిపోయినాయి అనేది కూడా మనం చూసాం పాండమిక్లో. ఇటువంటి ఎస్పెషల్లీ చిన్న చిన్న వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే, కొంచెం ఆత్మాభిమానం అనేది, అంటే అందరికీ ఆత్మాభిమానం అనేది ఉంటుంది. చిన్న చిన్న వాళ్ళు ఏంటంటే, దేనికైనా ఎవరినైనా అడగగలుగుతారో కానీ ఆర్థికంగా నేను లేను ఒకళ్ళని అడగాలంటే చాలా ఫీల్ అయ్యే పరిస్థితులు అన్నమాట. మధ్యతరగతి వాళ్ళు కానీ చిన్న చిన్న వాళ్ళు కానీ ఆ పరిస్థితుల్లో వాళ్ళకి తోడుండేది ఓన్లీ వాళ్ళ సేవింగ్స్ అన్నమాట. అది 10,000 వస్తున్నాయా, నెలకి 20,000 వస్తున్నాయా అనేది కాదు, ఎంత వచ్చినా కూడా దాంట్లో ఎంతో కొంత ముందు బేసిక్గా మనం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత రిక్వైర్మెంట్స్కి ఇది కావాలి, లేదు నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత రిక్వైర్మెంట్కి ఇది కావాలి అనే కాన్సెప్ట్లో సేవింగ్స్ యాటిట్యూడ్ ఉండటం అనేది కంపల్సరీగా కావాలండి ప్రతి ఒక్కళ్ళకి. అది పిల్లల చిన్నపిల్లల కిడ్డీ బ్యాంక్ దగ్గర నుంచి 5,000 10,000 శాలరీ అయినా, లేదంటే ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ అనేది కాదండి, 10,000 అయినా కూడా 20,000 అయినా కూడా ఖచ్చితంగా సేవింగ్ అయితే చేసుకోవాల్సిందే ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా. కాకపోతే వేరే ఎక్స్పెండిచర్ తగ్గించుకోగలుగుతారా, ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కష్టపడతారా అనేది వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి. ఇది సేవింగ్, ఓకే సేవింగ్ చేయాలి అనుకున్నారు, చేసేటప్పుడు ఎంతవరకు చేయగలుగుతారు అంటే వచ్చే 20,000తో అసలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాల్లో సాధ్యపడుతుందా అనేది కూడా అడుగుతుంటారు. మరి ఏ స్టేజ్ వాళ్ళైనా కూడా ఒక లైఫ్ స్టేజ్కి అలవాటైన తర్వాత దానికంటే తక్కువ లైఫ్ స్టేజ్కి వెళ్ళాలంటే వెళ్ళారండి, కానీ ఎక్కువ లైఫ్ స్టేజ్కి వెళ్ళగలుగుతారు, ఇంకోటి వెళ్ళాలనే కోరుకుంటాం ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ కాన్సెప్ట్లో ఏమవుతుందంటే, ముందు ఒక బ్యాచులర్గా వచ్చిన వాళ్ళు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే, సార్ నాకు వర్క్ వస్తే చాలు, ముందు శాలరీ ఎంతన్నా కానీ. మేము ట్యాక్స్ ప్రాక్టీషన్లో కానీ ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లోకి వచ్చేసరికి ఆ స్కిల్స్ కనుక డెవలప్ అయితే మేము ఎట్టయినా కూడా బతకగలుగుతాము, ఎలా అయినా కూడా శాలరీస్ వస్తాయి. ఈ కాన్సెప్ట్లో సార్ మీరు 8,000 ఇచ్చినా పర్లేదు, 10,000 ఇచ్చినా పర్లేదు, మేము వర్క్ నేర్చుకుంటాను, మీ దగ్గరకు వస్తామంటారు ఎంప్లాయీస్. ఆ కాన్సెప్ట్లో ఓకే, వాళ్ళు ఆలోచించేది ఆ రోజున, మేము ఆలోచించిన, వాళ్ళు ఆలోచించిన, ఫస్ట్ అన్నోన్ పర్సన్ ఒక హైదరాబాద్ సిటీకి వచ్చాయంటే ఎక్కడ ఒకసారి హాస్టల్లో జాయిన్ అవ్వాలి, లేదంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తోటి రూమ్లోకి వెళ్ళాలి. వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? మినిమం 6,000 to 8,000 మినిమం ఎక్స్పెండిచర్ అవుతుంది. అది కాంపెన్సేట్ మేము చేయలేదనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే వర్క్ కోసం అని వచ్చినా కూడా సర్వైవల్లాగ 3-4 మంత్స్లోనే వేరే కావాలి ఇంకొకటి అనేది ఉంటుంది. ఫస్ట్ ఆ కంఫర్టబుల్నెస్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ వర్క్ ఎన్విరాన్మెంట్ కానీ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది మేము చూస్తారు సెకండ్ ఆప్షన్లో. ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే ఈవెన్ ఆ అడ్జస్టబుల్ శాలరీస్ తోటే వాళ్ళు అయిపోతారు. ఇది సేమ్ టైము నెక్స్ట్ కొంచెం 1 or 2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్స్ అని, లేదంటే ఏజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వేరే వస్తాయి, అప్పుడు మళ్ళీ ఎక్స్పెండిచర్ పెరిగింది. దానికి తగ్గట్టు వాళ్ళు ఇన్కమ్స్ పెరగాలి. ఇన్కమ్స్ పెరగాలి అంటే 10,000 15,000కి ఇలా వెళ్తూనే ఉంటుంది, ఎక్స్పెండిచర్ పెరుగుతూనే ఉంటుంది. ఈ కాన్సెప్ట్లో మేము ఆలోచించేది ఏంటంటే, జనరల్గా 6,000 అతను ఎక్స్పెండిచర్ వస్తుందంటే 8,000 నేను ఇచ్చానంటే 2,000 ఖచ్చితంగా అతను సేవ్ చేయాలి. చేయగలిగినప్పుడే అతనికి ఎస్పెషల్ ఫస్ట్ సేవింగ్ యాటిట్యూడ్ అలవాటు అవ్వాలి. అది ఎక్స్పెండిచర్ కాదు, లేదు ఫస్ట్ టైం వచ్చాం కదా మా ఇంటి వాళ్ళ దగ్గర బట్టలు కొనుక్కెళ్ళాలి, లేదంటే నేను వాచ్ కొనుక్కోవాలి. అందరికీ అన్ని కోరికలు ఉంటాయండి, ఆ కోరికలకి అనేది లిమిట్ లేదు. ఈ ఎస్పెషల్లీ ఏంటంటే మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఆ సేవింగ్ యాటిట్యూడ్ అనేది కొంత ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉండాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఈ ఈ ఆస్పెక్ట్లో ఏమవుతుందండి, ఇప్పుడు వచ్చే జనరేషన్స్లో కొంతమందికి షార్ట్ టర్మ్లోనే మనం గ్రో అవ్వాలి. మనం గ్రో జనరల్గా ఏంటంటే కష్టపడి గ్రో అవ్వటం వేరు, మనం సంపాదించిన మనీ మనీని అరేంజ్ చేయడం వేరు. ఇప్పుడు మనం గ్రో అవ్వటం వలన 10,000 శాలరీ నుంచి 1 లక్ష రూపాయలకి వెళ్తాము, 2 లక్షలకి శాలరీకి వెళ్తాం మంత్లీ, అది మన ఇండివిజువల్ గ్రోత్ తోటి వచ్చే ఇన్కమ్. అది ఎక్కడికి పోదు, ఏ స్టేజ్లోకి వెళ్ళినా కూడా మన స్కిల్స్ డెవలప్ అవ్వడం వల్లే మనకి ఇన్కమ్ పెరుగుతుంది. అలా కాకుండా మనం మంత్లీ వచ్చే ఇన్కమ్లో నుంచి 1 లక్ష రూపాయలు వస్తుందంటే 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఒక రియల్ ఎస్టేట్లో పెట్టాను నాకు గ్రో అవుతుంది, లేదో ఇంకొక షేర్స్లో పెట్టాను గ్రో అవుతుంది. అదేంటంటే మనీ మేక్స్ మనీ,
అది పర్సనల్ ఎర్న్ చేసే కదా. చిన్న చిన్న వాళ్ళు ఏంటంటే అట రిస్క్ వాటిలోకి వెళ్ళడానికి లేదండి. ఈవెన్ రియల్ ఎస్టేట్ రిస్క్ తక్కువ ఉంటేనేమో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేరు 10,000-20,000 వాళ్ళు. అందుకని ఓన్లీ సేవింగ్సే వాళ్ళు చేసుకోగలుగుతారు కాబట్టి మినిమం 15% వాళ్ళ ఎర్నింగ్స్ 10,000 వస్తే 1,500, 20,000 వస్తే 3,000. 15% మినిమం సేవింగ్స్ అనేది కంపల్సరీగా చేసుకునే ప్లాన్ అనేది చేసుకోవాలి. వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది లేదా తర్వాత ఇంకా వేరే ఎక్స్పెండిచర్ పెరిగింది అనుకున్నా కూడా ఆ ఇన్కమ్ పెంచుకోవడానికి చూడాలి, కానీ ఈ సేవింగ్స్ని ఆపడానికి మాత్రం లేదు. ఓకే ఓకే, అలా చేసుకునేటట్టు చేసుకుంటే లైఫ్ అనేది వాళ్ళకు కూడా ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ముందు ఏంటంటే ఎస్పెషల్లీ చిన్న చిన్న వాళ్ళు వచ్చారు అంటే 10,000-20,000 వస్తున్నారు అంటే వాళ్ళకి ఇంటి దగ్గర సపోర్టింగ్ లేకపోవచ్చు, ఫైనాన్షియల్ సపోర్టింగ్ లేకపోవచ్చు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మ నాకు కూడా ఒక 2 lakhs ఉందిలే బ్యాంకులో, లేదు ఒక ఇన్సూరెన్స్ ఎల్ఐసి పాలసీలో ఉందిలే అనే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో వాళ్ళు గ్రో అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. ఆ కాన్ఫిడెన్స్ లేనప్పుడు బయటకు వెళ్ళి చేయాలంటే మాత్రం చాలా కష్టపడుతుంటారు. డబ్బులు ఉన్నప్పుడే ధైర్యం ఉంటుందండి. ఈ రోజున చిన్నవాళ్ళైనా లేదు పెద్దవాళ్ళని లేదు, ప్రతి ఒక్కళ్ళకి ఒకసారి మ్యారేజ్ ఏంటంటే ఇంకో పర్సన్ వాళ్ళ మీద డిపెండబుల్. ఆ తర్వాత పిల్లలు వచ్చేసారంటే పిల్లలు కూడా డిపెండబుల్. ఆ పిల్లలకి వాళ్ళ అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇదంతా కూడా చూడాల్సింది. ఆ ఎర్నర్ ఎవరైతే ఉన్నారో పర్సన్ చిన్న ఎంప్లాయ్ అయినా పెద్ద ఎంప్లాయ్ అయినా 10,000 అయినా 20,000 అయినా కూడా వీళ్ళకి తప్పదండి, ఎవరికైనా తప్పదు. అయితే ఇప్పుడు లైఫ్ రిస్క్ అనేది చిన్నవాళ్ళకి ఉంటుంది పెద్దవాళ్ళకి ఉండదు, లేదు పెద్దవాళ్ళకి ఉండదు చిన్నవాళ్ళకి ఉండదు అంట అనుకోవడానికి లేదు. అట్ ది సేమ్ టైము ఫైనాన్షియల్ ఇబ్బందులు కూడా పెద్దవాళ్ళకా చిన్నవాళ్ళకి అనేది కాదు, ఏదైనా కూడా ఒక నైట్ నిద్ర పడుకొని నిద్రపోయామంటే తెల్లారిన తర్వాత లేపుతామా లేదా అనేది ఎంతమంది అంటే అది ఉన్నాయి గణాంకాలు వేరే ఉన్నాయి. ఎవరికైనా లైఫ్ అనేది అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న వాళ్ళు కానీ లేదు ఓన్లీ ఇన్కమ్ ఎర్నర్ మీద ఎవరైతే డిపెండ్ అయి ఉంటారో వాళ్ళకి ఏదన్నా అయినప్పుడు ఏమవుతుందంటే అంటే కంప్లీట్ ఫ్యామిలీ అసలు చాలా ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే అది సొసైటీకి ఎంత హామ్ అంటే గమనించుకోవట్లేదు. కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కనుక ఒక్కసారి అందించలేకపోతే వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళకే కాదండి నష్టం, సొసైటీకి నష్టం అనమాట. అది మనం గమనించుకొని అది ఉండకుండా ఉండకోసమే ఇన్సూరెన్స్ అనేది బేసిక్ మోటివ్ అండి. ఫస్ట్ వచ్చింది ఏంటంటే చిన్న చిన్న వాళ్ళకి కూడా ఆ ప్రొటెక్షన్, ఆ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం అనేది ఇన్సూరెన్స్ ఉండాలి. చిన్న చిన్న వాళ్ళకి ఏంటంటే ఈ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్తో పాటు వాళ్ళకి కొంత సేవింగ్స్ రిటర్న్స్ లాగా వస్తాయి కాబట్టి వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ 10,000 కానీ 20,000 వచ్చే వాళ్ళకి ఓన్లీ ఆ ప్రొటెక్షన్తో పాటు సేవింగ్స్ లాగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అది చేసుకుంటా ఉంటే కనుక వాళ్ళకి లైఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, బాగుంటుంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. 20,000 రూపాయలు జీతం వస్తున్న వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఏ విధంగా వెళ్ళాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.